పెద్దాపురం, పెద్దపురం ప్రపంచమంతటికీ తెలిసిన మహోన్నత గడ్డ పెద్దాపురం. పెద్దాపురంలో ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు నేను చదువుకున్నా. దానికి కారణం మహారాణి సత్రం, పెద్దాపురం మహారాణి గారి మా తల్లి. ఆవిడ వాటర్ కూర్చున్న ఎలా దగ్గరాల భూమి అందాని కోసం, పెద్ద ప్రజల కోసం అలా అంకితం చేసింది మా తల్లి. పెద్దాపురం కళ్ళ కానవచ్చు, పెద్దాపురం పోరాటాలు పుట్టింది మా తల్లి. మహిళల తల్లి కోల్పోయిన ప్రదేశం భాషాపరంగా, సంస్కృతిపరంగా, సాంప్రదాయపరంగా, అనేక రకాలుగా, ఉత్సవాలపరంగా ఎంతో పేరు పెద్దాపురానికి. అలాగే చేనేత, చేనేత పరిశ్రమ తీసుకుంటే పెద్దాపురం వన్ ఆఫ్ ది నెంబర్ వన్ స్థానంలో ఉంటుంది. బ్రిటిష్ పీరియడ్లో పెద్దాపురం నెంబర్ వన్ పురపాలక సంఘ రాజధానిగా వెలుగుతుంది. పురపాలక సంఘాల్లో మంచి పరిపాలన పేరు ప్రఖ్యాతితో పెద్దాపురం పేరు గని పెద్దపురం, పెద్దాపురం అని పేరు తెచ్చుకుంది పెద్దాపురం. దట్ ఈస్ పెద్దాపురం. పెద్దాపురం కేవలం ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో కాదు, భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోని పేరెంకన పురపాలక సంఘాల్లో పెద్దాపురం ఉంటాయి. అలాంటి పెద్దాపురానికి మహోన్నత చరిత్ర ఉంది. ఎంతమంది రాజులు పరిపాలించారు, ఎంతమంది రాజులు బ్రిటిష్ సామ్రాజ్యం వ్యతిరేకంగా పోరాటం చేశారు. హల్లు సీతారామరాజు హర్యానా గడ్డ పెద్దాపురం. పెద్దాపురం ఏం పోరాటం జరిగి ఎందుకు జరిగి దాని కారణాలు ఏంటి, ఎవరి కోసం జరిగాయి అన్నింటినీ మించి రవేశ్వరించిన బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా మహోన్నత పోరాటం జరిగింది పెద్దాపురం గడ్డ మీద. సో అనేక రకాలుగా అనేక ప్రశ్నలు ఉన్న పెద్దాపురం నుంచి నా ఊరు, నా నేల, నా మట్టి, నా తల్లి గొప్పతనం ఇది అని ఆ ఊరి మీద ప్రేమతో పెద్దాపురం కథలు కాథలు అనే గొప్ప పుస్తకాన్ని రాసి ఈ ప్రపంచానికి పెద్దాపురం యొక్క ప్రాశస్యాన్ని చరిత్రకు తెలియపరుస్తున్న రచయిత, కవి వంగరపు విశ్వకృష్ణ గారికి నా హృదయపూర్వకంగా చెప్తున్న ఈ పుస్తకం చాలా గొప్పగా రాయడమే కాదు, ప్రతి ఒక్క రచయిత కూడా తన ఊరు గురించి తెలిసింది రాయాలి, రాబోయే తరాన్ని తెలియపరచాలి అనే గొప్ప ఆశింపు రాసిన ఈ పుస్తకం అందరూ చదవాలి. ఒక పెద్దాపురం మట్టితో సంబంధం కలవాడిగా, పెద్దాపురంలో మహారాణి సత్రంలో ఫోన్ చేసిన ఒక వ్యక్తిగా, అన్నిటిని మించి ఇంటర్మీడియట్ డిగ్రీ పెద్దాపురంలో నేను చదివిన వాడిగా ఆ తమ్ముడు రచయితకి నేను సెల్యూట్ చేస్తూ ఈ పుస్తకాలు చదవండి, పెద్దాపురం చరిత్ర గురించి తెలుసుకోండి. ఓహో నా తల్లి, నా పెద్దాపురం ఇంత గొప్పదని పది మందికి చాటండి. చాటమే కాదు, మీరు కూడా మీ సొంత ఊళ్ళు, మీ సొంత ఊళ్ళు గొప్పతనం గురించి తెలియపరచండి, రాయండి, పది మందికి వివరించండి. అది